ఒక భయంకరం వైరస్ వల్ల డేంజరస్ క్రీచర్స్ క్రియేట్ అవుతాయి. వాటి నుంచి ఒక ఫ్యామిలీ తప్పించుకోవడానికి 361 డేస్ గా ఆ అండర్ గ్రౌండ్ బంకర్ లో నివసిస్తూ వస్తుంటారు. అసలు ఆ వైరస్ ఏంటి, ఆ క్రీచర్స్ ఎలా పుట్టాయి, చివరికి ఆ ఫ్యామిలీకి ఏమైంది అని చెప్పడమే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్. ఈ మూవీనే వచ్చేసి హిడెన్. ఇది 2015లో అమెరికాలో రిలీజ్ అయింది. అనుక్షణం థ్రిల్లింగ్ గా మనకు ఉండే ఈ మూవీలో చివరికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక విచిత్రమైన ట్విస్ట్ ఉంటుంది. సో ఇంక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో ముగ్గురు మనుషులు ఉండే ఒక చిన్న ఫ్యామిలీని చూపిస్తారు. వీళ్ళే మన మూవీలో మెయిన్ లీడ్. ఇతని పేరు వచ్చేసరి, ఇంకా తన భార్య క్లేరీ, వాళ్ళ కూతురు జోజో కూడా ఉంటుంది. ఒకరోజు జోజో మంచం కింద కూర్చుని వాళ్ళ అమ్మకి పిలుస్తూ ఉంటుంది. క్లేరీ అక్కడికి వచ్చి ఏమైంది అని అడిగితే, నాకు ఏదో పేడకలు వచ్చిందని, దాన్ని చూసి భయపడిందని, ఇంకా ఆ కళలో బ్లేజర్స్ అనే వాళ్ళు కూడా కనిపించారని చెప్తుంది. వెంటనే క్లారీ మా మాటల మధ్యలో ఆఫ్ చేసి, బ్లేజర్స్ గురించి మనం మాట్లాడకూడదనే రూల్ని గుర్తు చేసి వెంటనే జోజోను తీసుకుని వాళ్ళ నాన్న క్లారీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. నిజానికి వీళ్ళ కంట్రీలో ఏదో ఒక స్ట్రేంజ్ వైరస్ వచ్చి ఉంటుంది. దానివల్ల వీళ్ళ ముగ్గురు ఒక బంకర్లో నివసిస్తూ ఉంటారు. వీళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా ఫుల్ స్టాక్లో వీళ్ళ దగ్గర ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ వైరస్ ఎఫెక్ట్కి అక్కడ కంట్రీలో ఉన్న ప్రజలందరూ చెడిపోయి ఉంటారు. లక్కీగా వీళ్ళ ముగ్గురే ఏదోలా సర్వైవ్ అవుతూ ఉంటుంటారు. ఇన్ని రోజులు అవుతున్నా సరే ఆ వైరస్ పోకుండా దాంట్లోంచి బ్రీతర్స్ అనే కొత్త రకమైన క్రీచర్స్ పుట్టుకొస్తాయి. ఆ బ్రీతర్స్ మనిషిని చూస్తే ఆ మంతం చంపేస్తాయి. దానివల్ల జోజో బ్రీతర్స్ అంటే ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది. రే తన దగ్గరికి వెళ్ళి ఇక్కడికి బ్రీతర్స్ రావని చెప్తాడు. అయినా సరే జోజో భయపడుతూ ఉండడంతో వెళ్ళి ఆ బంకర్ డోర్ లాక్ అయిందో లేదో చెక్ చేసి రమ్మని జోజోని పంపిస్తాడు. ఇక్కడే వీళ్ళందరూ కలిపి ఆ బ్రీతర్స్ని చేయి కాపాడుకోవడానికి ఒక 4 రూల్స్ పెట్టుకుంటారు. అవి ఏంటో మనకు చూపిస్తారు. అందులో మొదటిది, బంకర్లో ఎప్పుడు సైలెంట్గా ఉండాలి. రెండోది, ఏ పరిస్థితుల్లో సరే కోపడకుండా ప్రశాంతంగా ఉండాలి. మూడోది, బంకర్ డోర్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచాలి. ఇకపోతే 4వది, బంకర్లో ఇప్పుడు కూడా బ్రీతర్స్ గురించి అసలు మాట్లాడకుండా ఉండాలి. అలా వాళ్ళందరూ ఆ రోజు డిన్నర్ చేయడానికి రెడీ అవుతూ ఉంటే వాళ్ళ ఫుడ్ అంతా ఒక ఎలుక తినడం వీళ్ళు నోటీస్ చేస్తారు. వెంటనే ఆ ఎలుకను చంపేయాలని వీళ్ళందరూ నిశ్చయించుకుంటారు. అలాగే మూసుకున్న బంకర్లోకి ఎలా ఎలుక ఎలా వచ్చిందని మొత్తం చూస్తూ ఉంటే అక్కడ ఒక వెంటిలేటర్ని వీళ్ళు గమనిస్తారు. ఇంకేముంది, జోజో ఆ వెంటిలేటర్ నుంచి బ్రీతర్స్ వచ్చేస్తే ఏమని భయపడుతూ ఉంటుంది. వెంటనే రే తన దగ్గరికి వెళ్ళి, వెంటిలేటర్ హోల్స్ చాలా చిన్నవి, అందులోంచి బ్రీతర్స్ రాలేవు, ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉంటాయని చెప్తాడు. ఒకవైపు ఆ బంకర్లో దూరిన ఎలుకను ఎలా చంపనరా దేవుడా అని పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటే ఇంకోవైపు ఈ తింగరపిల్ల జోజో, మన జీవితంతో ఇక్కడే ఉండాలా, నాకు ఈ లైఫ్ చాలా బోర్ కొడుతుందని వాళ్ళ పేరెంట్స్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. కానీ రే జోజోతో, ఏది జరిగినా మన మంచికే, మనం ఇప్పుడు బతుకున్నందుకు సంతోషించాలి అని చెప్తాడు. ఆ తర్వాత కొంతసేపటి వరకు జోజోతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి తన భార్య క్లారీతో, మనం దాచుకున్న ఫుడ్ ఆ ఎలుకలు తినేయడం వల్ల నేను బంకర్ బయటికి వెళ్ళి ఫుడ్ సేకరించుకొస్తానని చెప్తాడు. కానీ తన భార్య మాత్రం, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తు చేసి, నువ్వు బయటకు వెళ్ళడం చాలా ప్రమాదకరం, సో నువ్వు బయటకు వెళ్ళొద్దు అని అడ్వైస్ చేస్తూ ఉంటుంది. నిజానికి రే పగటిపూట పడుకుంటూ రాత్రి మాటలు వీళ్ళిద్దరికి కాపలా కాస్తూ ఉంటాడు. కానీ రే మాత్రం క్లారీ మాటలు పట్టించుకోకుండా వాళ్ళిద్దరికి ఏమైనా పర్లేదు, కానీ జోజోకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఏమీ కానివ్వనని చెప్తూ ఉంటాడు. జోజో కడుపు మార్చకూడదు, చిన్నపిల్లకి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసి ఇలా ఫుడ్ సప్లై ఉండాలి. ఇప్పుడు ఆ ఫుడ్ సప్లై వీళ్ళ దగ్గర లేదు కాబట్టి తను బంకర్ బయటకు వెళ్ళి ఫుడ్ సేకరించాలని నిర్ణయం తీసుకుంటాడు. రే జోజో కోసం ఎంతలో ఆలోచిస్తూ ఉంటే కానీ ఇక్కడ జోజో మాత్రం తనకు ఫ్రెండ్స్ ఎవరూ లేరని, తను బయటకు వెళ్ళలేకపోతున్నానని వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోకుండా మళ్ళీ నశ మొదలు పెడుతుంది. అప్పుడు క్లే ఆ మాటలు విని తను ఒంటరితనం పోగొట్టడం కోసం తనకు టెలిస్కోప్ ఇచ్చి బయట ఏం జరుగుతుందో ఎప్పుడు చూస్తూ ఉండమని చెప్తుంది. అప్పుడు జోజో టెలిస్కోప్ నుంచి బయటకు చూస్తే సిటీ మొత్తం నాశనం అయిపోయినట్టు ఉంటుంది. అప్పుడు క్లారీ జోజోతో, మనలాగే బయట ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో చోట ఎంతో కొంతమంది దాక్కుని ఉంటారని జోజోకు చెప్తుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి ఆ ఎలుక వచ్చి వీళ్ళకు మిగిలిన ఫుడ్ కూడా తినేస్తూ ఉంటుంది. వెంటనే రే కోపంతో ఆ ఎలుకను చంపడానికి చూస్తాడు, కానీ ఆ ఎలుక మాత్రం అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. ఆ మధ్యలో ఆ పిల్ల వచ్చి ఆ ఎలుకను చనిపోయాక అనవసరంగా ఎలుకను చంపేశారని బాధపడుతూ ఉంటుంది. వీళ్ళకి ఈ పిల్లగోళ్ళు సరిపోదన్నట్టు ఆ టేబుల్ మీద ల్యాంప్ పడి ఆ టేబుల్ మొత్తం కాలిపోతూ ఉంటుంది. ఎలాగో క్లారీ అక్కడ ఉన్న ఎలుకను చంపేసి రేతో కలిపి ఆ మంటలను ఆర్పేస్తుంది. వీళ్ళు మంటలు అయితే ఆర్పేస్తారు కానీ వీళ్ళు ఉండే ప్రదేశం మొత్తం పొగ కమ్ముకుంటుంది. ఆ పొగ వెంటిలేటర్ ద్వారా బయటకు వెళ్తూ ఉంటుంది.
జోజో అది చూసి బ్రేతర్స్కి మనం ఇక్కడున్న ప్లేస్ తెలిసిపోతుందని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు క్లారీ అక్కడికి వచ్చి, బయట అంతా చీకటిగా ఉంది కదా, బ్రేతర్స్కి మనం ఇక్కడ ఉన్నట్టు తెలియదు, ఈ పొగ వాళ్ళకి కనిపించదు అని చెప్తుంది. ఇక్కడతో సీన్ కట్ చేసి వీళ్ళు అసలు ఈ బంకర్లో ఎందుకు ఉన్నారో 361 డేస్ ముందు ఫ్లాష్ బ్యాక్ చూపించడం మొదలు పెడతారు. ఒకరోజు రే పక్కింటి వాళ్ళు హడావిడిగా తన వస్తువులన్నీ సర్దుకుని కారులో పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళేటప్పుడు రే వాళ్ళ ఫ్యామిలీని కూడా వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అడ్వైజ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ ఒక్క ఫ్యామిలీ కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న చాలా ఫ్యామిలీస్ కూడా అక్కడి నుంచి వికెట్ చేసేస్తూ ఉంటారు. ఇంకా రే కూడా చేసేది ఏమీ లేకుండా తన ఫ్యామిలీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. రే తన ఫ్యామిలీతో సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళేసరికి అక్కడ గవర్నమెంట్ ఆర్మీ వచ్చి రోడ్డు బ్లాక్ చేసి ఎవరిని వాళ్ళు ఇంటి క్వారంటైన్లో ఉండమని చెప్పి అక్కడి నుంచి అందరినీ పంపిస్తూ ఉంటారు. ఇంకా వేరే దారి లేక మిగిలిన వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ వస్తూ ఉంటారు. ఈ సిటీలో ఉన్న వైరస్ వేరే సిటీలో ఉన్న ప్రజలకు వ్యాపించకుండా ఉండడం కోసం గవర్నమెంటే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఈ సిటీలో వేగంగా వ్యాపిస్తున్న వైరస్కి ఇప్పటికింకా యాంటిడోట్ లేని కారణంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుని ఉంటుంది. అదేంటంటే ఈ సిటీలో ఉన్న ప్రజలందరినీ బాంబు పెట్టి చంపేద్దాం అనుకుంటుంది. దానికి భాగంగానే 2 జెట్ ఎరోప్లేన్స్తో బాంబులు తీసుకొచ్చి అక్కడ బాంబులు వర్షం కురిపిస్తూ ఉంటుంది. దాంతో రే ఫ్యామిలీ భయపడి దగ్గరలో ఉన్న ఒక బంకర్లోకి వెళ్ళి దాక్కుంటారు. అక్కడ సీన్ కట్ అయ్యి మళ్ళీ ప్రెజెంట్కి వస్తుంది. బంకర్లో ఉన్న పొగ వెంటిలేటర్ ద్వారా బయటకు పోవడంతో పాటు అక్కడున్న బూడిద కూడా ఆ పైపు ఆగానికి వెళ్ళి చేరుకుంటుంది. అలా ఆ పొగ ఇంకా బూడిద కూడా ఆ బంకర్కి పట్టేయడంతో ఆ బూడిద పట్టి బీతర్స్ వాళ్ళ నుండి ప్లేస్ని కనిపెట్టే అవకాశం ఉందని రే ఇంకా క్లారీ కూడా బయటకు వెళ్ళి ఆ బూడిదని క్లీన్ చేద్దామని అనుకుంటారు. వాళ్ళు క్లీన్ చేయడానికి వెళ్లే ముందు క్లారీ జోజోతో, నువ్వు మేము బయటకు వెళ్ళి బంకర్ని క్లీన్ చేస్తామని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బంకర్ డోర్ తెరవద్దని చెప్తుంది. కానీ జోజో మాత్రం టెలిస్కోప్ సాయంతో బయట వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారో చూస్తూ ఉంటుంది. అప్పుడే క్లారీకి అక్కడ ఏదో వింత ఆకారం కనిపించడంతో గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వార్న్ చేద్దామని ఫాస్ట్గా వెళ్ళి ఆ డోర్ అనేది ఓపెన్ చేస్తుంది. బంకర్ నుంచి బయటకు వచ్చిన జోజో అడావిడిగా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అవి సరిగ్గా అదే టైంకి అక్కడికి కొన్ని జింకలు పరిగెత్తుతూ వస్తుంటాయి. అది చూసిన క్లారీ ఇంకా రే కూడా అవి వీటినో చూసి భయపడిందని, బహుశా అవి బ్రీతర్స్ని చూసి భయపడి ఉండొచ్చు అని హడావిడిగా మళ్ళీ వీళ్ళందరూ బంకర్లోకి వెళ్తూ ఉంటారు. వీళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళిపోతారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బంకర్ చుట్టూరు నడుస్తుంది బ్రీతర్స్ ఏమో అనుకుని వీళ్ళు ముగ్గురు భయపడుతూ ఉంటారు. ఎలాగన్నా బ్రీతర్స్ దొరకకుండా ఉండడం కోసం వీళ్ళు ముగ్గురు సైలెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అదే టైంకి మన జోజో చౌతిలో ఉన్న ఒక బొమ్మ చైన్ ఒక హుక్కి ఆలాడి ఆ బొమ్మ సౌండ్ చేయడం మొదలు పెట్టేస్తుంది. ఈ జోజోకి అసలు బుద్ధి లేదు, ఒక ఒక్క బ్రీతర్స్ భయపడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ పేరెంట్స్ దాని నుంచి తప్పించుకోవడానికి సైలెంట్గా ఉండాలని చెప్తూ ఉంటారు. కానీ ఈ జోజో మాత్రం చెవులకు గొల్లెక్కిచ్చే బొమ్మలు పట్టుకుని ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఇలా కాదని వెంటనే జిరే ఆ బొమ్మను తీసుకుని పగల కొట్టేస్తాడు. కానీ ఆ సౌండ్కి ఆ బ్రీతర్స్ అక్కడికి వచ్చి ఆ మెయింటైన్ పాల్గొట్టడం చూస్తాయి. అలా చాలాసేపు ప్రయత్నించి ఇంకా లాభం లేదని అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన కాసేపటికి అవి వాటి ఫ్రెండ్స్ను వేసుకుని మళ్ళీ అక్కడికి వచ్చేస్తాయి. పెరుగుతున్న బ్రేతర్ సంఖ్య చూసి వీళ్ళు ముగ్గురు చాలా భయపడుతూ ఉంటారు. అదే టైంలో ఆ బంకర్ డోర్ని మంతం ఓడగొట్టేస్తాయి. వీళ్ళు అక్కడి నుంచి కొద్దిగా వెనక జరిగి ఆ ప్లేస్కి నిప్పు పెట్టేస్తారు, ఎందుకంటే ఆ బ్రేతర్స్ వాళ్ళ దగ్గర రాకుండా ఉంటాయని. అప్పుడు అదే టైంలో అక్కడ ఉన్న బొడ్డదానికి వెంటిలేటర్ ద్వారా బయటకు వెళ్ళిపోవచ్చనే ఒక ఐడియా వస్తుంది. వెంటనే రే క్లేరీని మన జోజోని కూడా వెంటిలేటర్ ద్వారా బయటకు పంపిస్తాడు. కానీ క్లేరీ వెళ్ళేటప్పుడు మాత్రం తన చెయ్యి అనుకోకుండా ఆ వెంటిలేటర్ ఇరుక్కుపోతుంది. వెంటనే అక్కడికి వచ్చిన బ్రీతర్స్ రే కాలు పట్టుకుని కిందకు లాగిస్తాయి. ఇంక ఇక్కడ ఉంటే తమ ప్రాణాలు పోతాయని క్లేరీ జోజోని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా పరిగెత్తుతూ వాళ్ళిద్దరు సిటీ అవుట్స్కర్ట్స్కు వెళ్ళిపోయి ఉంటారు. అదే టైంలో సరిగ్గా ఒక ఎయిర్ప్లేన్ వస్తుంది. ఎయిర్ప్లేన్ వచ్చి వీళ్ళిద్దరి మీద ఒక వెల వేసి బంధిస్తుంది. అలా బంధించినందుకు వెంటనే జోజో భయంతో గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయితే అక్కడికి వస్తున్న సోల్జర్తోనే ఈ మూవీలో మెయిన్ ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. ఇంతకాలం వీళ్ళందరూ భయపడుతుంది బ్రీతర్స్కి కాదు, వాళ్ళ కంట్రీ సోల్జర్స్కే. ఇంతకాలమే వాళ్ళ సోల్జర్స్నే వీళ్ళ బ్రీతర్స్ని భయపడ్డారనమాట. ఆ కంట్రీలో సోల్జర్స్ అందరూ వాళ్ళకి వైరస్ రాకుండా ఒక విచిత్రమైన సూట్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. అది చూసిన రే ఫ్యామిలీ అవేవో వింత జంతువులు అనుకుని వాటికి బ్రీతర్స్ అనే పేరు పెట్టేస్తారు. అక్కడతో సీన్ కట్ అయ్యి మనకి ముందు చూపించిన కథ కంటిన్యూషన్ చూపిస్తూ ఉంటారు. ప్రభుత్వం వాళ్ళ విలేజ్ మొత్తాన్ని బాంబులతో లేపిస్తూ ఉంటే ఇక్కడ రే, జోజో ఇంకా క్లారీ కూడా బంకర్ దగ్గర పరిగెడుతూ ఉంటారు. అదే టైంలో క్లారీ చేతికి దెబ్బ తగిలి రక్తం కూడా వస్తుంది. ఎలాగైతేనో వీళ్ళ ముగ్గురు ఒక బంకర్లోకి చేరుకుంటారు.
క్లారిక్ తగిలిన గాయం నుంచి రక్తం అనేది బ్లాక్ కలర్ లో వస్తూ ఉంటుంది. అంటే ఆ వైరస్ వల్ల తన కూడా ఇన్ఫెక్ట్ అయిందని తను అర్థం చేసుకుంటుంది. ఆ వైరస్ గాల్లో వ్యాపిస్తుంది కాబట్టి ఇంకా జోజో మన రే కూడా ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటారు ఆ వైరస్ కి. ఆ నెక్స్ట్ సీన్ లో ప్రెసెంట్ లో ఉన్న క్లారికి జోజోకి అక్కడికి వచ్చిన సోల్జర్స్ బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళు వైరస్ బారిన పడ్డారని తెలిసాక వాళ్ళని చంపేయడానికి రెడీగా ఉంటారు. అది చూసిన జోజో టెన్షన్ అవుతూ గట్టి గట్టిగా అరుస్తూ భయంకరంగా చేస్తూ తన ఒక జాంబీలా మారిపోతుంది. ఈ వైరస్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా కోపడినా లేదా ఎక్కువ టెన్షన్ పడినా భయంకరమైన జాంబీలా మారిపోతారు. అందుకే వీళ్ళు ఎప్పుడు కోపడకుండా ఉండడానికి ప్రశాంతంగా ఉండడం కోసం ఒక 4 రూల్ని సెట్ చేసుకుని ఉంటారు. అప్పుడు ఇందులో క్లారీ రూల్ నెంబర్ 2 ఎక్కువ కోపడకూడదని రూల్ గుర్తు చేసి మన జోజోని నార్మల్ గా చేస్తుంది. దాంతో సీన్ లోకి ఎవరు పిలిచినట్టు రే కూడా అక్కడికి వచ్చేస్తాడు. అక్కడ చూస్తే రే కూడా ఒక భయంకరమైన జాంబీలా మారుతాడు. అలా తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం అక్కడ ఉన్న సోల్జర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు రే. రే కూడా ఫైట్ లో కొన్ని బుల్లెట్స్ తగులుతాయి. ఇంకా చూస్తే రే ఇంకా ఫైట్ చేయలేక అలిసిపోయి చనిపోయేస్తే రేకి అలా జరగడం చూసిన క్లారీ అక్కడ ఒక జాంబీలా మారిపోయి మిగిలిన సోల్జర్ అందరితోనే ఫైట్ చేస్తూ వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన ఒక సోల్జర్ క్లారీని చంపబోతుంటే మన జోజో ఒక భయంకరమైన జాంబీలా మారి ఆ సోల్జర్ని చంపడానికి ట్రై చేస్తుంది. వెంటనే అప్పుడు క్లారీ అక్కడికి వచ్చి నార్మల్ అయ్యి జోజోని క్రూల్ చేయడానికి చూస్తుంది. కానీ జోజో మొత్తం కంట్రోల్ తప్పి క్లారీని కూడా చంపాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు క్లారీ తెలివిగా మళ్ళీ రూల్ నెంబర్ 2 గుర్తు చేసి జోజోని నార్మల్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ చనిపోయే స్థితిలో ఉన్న రే దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటారు. మన జోజో మాత్రం వాళ్ళ తండ్రిని అలా చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంలో అక్కడ ఒక హెలికాప్టర్ రామ్లో గమనించి రే యొక్క చివరి శ్వాసలో కూడా తన దగ్గర లేకుండా ఉన్నందుకు వీళ్ళు ఇంకా బాధపడుతూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మురికి నీటి డ్రైనేజ్ ఏరియా దగ్గరికి చేరుకుంటారు. అప్పుడే వాళ్ళిద్దరూ వాళ్ళ పక్కింటి నైబర్ కూరలోని గమనిస్తారు. అప్పుడు ఆ అబ్బాయి వీళ్ళిద్దరిని తమలాగే వైరస్ సోకి ఎవరికంటా పడకుండా దాక్కుని ఉన్న ప్రజల దగ్గరికి తీసుకువెళ్తారు. ఎన్ని రోజులు ఇక్కడ బతుకుతున్న వాళ్ళందరూ కూడా క్లారీ జో రే లాగానే ఇన్ఫెక్ట్ అయ్యి ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్ లో బతుకుతూ ఉంటారు. అంటే వీళ్ళు ముగ్గురే కాకుండా ఇంకా అక్కడ చాలా మంది సర్వైవర్స్ ఉన్నారన్నమాట. నిజానికి సంవత్సరం తర్వాత జోజో మనిషిని చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి క్లారీ జోజో కూడా ఈ సీక్రెట్ బంకర్ లో ఉన్న మనుషులతో జీవించబోతున్నట్టు చూపించి ఈ మూవీని అయితే ఎండ్ చేస్తారు. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.